సినిమాలలో స్టైల్గా మరియు ఇంటెలిజెంట్గా కనిపించే హీరోలు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎవరి నుండి ప్రాబ్లం వచ్చినా సరే తెలివితో చాలా కూల్గా సాల్వ్ చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది అయితే వారి చేతికి పని చెప్పి సమస్యకు పరిష్కారాన్ని వెతకడం కూడా మనం చాలా చిత్రాల్లో చూసాం. అయితే ఇదంతా కూడా సినిమా వరకు. మరి రియల్ లైఫ్లో ఆ హీరోలకు కోపం రాదా? ఒకవేళ కోపం వస్తే ఏం చేస్తారంటూ సందేహపడే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే వాస్తవానికి ఎంత కోపం వచ్చినా కూడా వీలైనంత వరకు హీరోలు తమ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. ఇక అప్పటికీ కుదరకపోతే వారి స్టైల్లో అవతలి వాళ్ళకి స్ట్రాంగ్ డోస్ ఇస్తారనే చెప్పుకోవాలి. ఇదంతా అలా ఉంటే తాజాగా ఇటువంటి అనుభవమే ఒక కార్పొరేట్ హాస్పిటల్ వారికి ఎదురైందని తెలుస్తుంది. ఏంటి, హాస్పిటల్ వారికి హీరో వార్నింగ్ ఇచ్చాడా? ఇంతకీ ఎవరతను, ఆయన పేరేంటా అని తెగ ఆలోచనలు చేస్తున్నారు కదూ. ఆ విషయాన్ని కూడా చెప్తాను, వినండి. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో అతను ఈ మధ్య మరోసారి తండ్రయ్యాడు. అయితే ఆ హీరో సహజంగానే ఫ్యామిలీ మ్యాన్. దాంతో తన బిడ్డతో మంచి ఫోటో షూట్ చేసి మీడియాకు రిలీజ్ చేద్దామని చాలానే ప్లాన్లు వేసుకున్నాడని తెలుస్తోంది. కానీ అత్యుత్సాహం చూపించిన హాస్పిటల్ స్టాఫ్ ఆ బేబీ ఫోటోలను తీయడం, సోషల్ మీడియాలో షేర్ చేసేయడం కూడా జరిగిపోయింది. దీంతో ఆ టాలీవుడ్ హీరో ఎంతో ఆశపడ్డ ఫోటోషూట్ ప్లాన్ల మీద నీళ్లు చల్లినట్టయింది. ఇక కోపంతో ఆ హీరో హాస్పిటల్ మేనేజ్మెంట్ కి స్ట్రాంగ్ డోస్ ఇచ్చాడంటూ విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. అసలు పర్మిషన్ తీసుకోకుండా ఫోటోలు తీయడం ఏంటని, మీరు అలా వ్యవహరించడం అసలే మాత్రం కరెక్ట్ కాదని అంటూనే ఇక మీ హాస్పిటల్లో ఎప్పటికీ అడుగు పెట్టనని ఆ హీరో వార్నింగ్ ఇచ్చాడంటూ తెలుస్తోంది. ఇక టాలీవుడ్ హీరో దెబ్బకు వాళ్లకు తత్వం బోధపడి ఇక భవిష్యత్తులో ఇలాంటివేవి జరగకుండా చూసుకుంటామని చెప్పి ఆ హీరోను బ్రతిమిలాడుతూ చివరికి ఎలాగోలా కన్విన్స్ చేసుకున్నారనే చెప్పుకోవాలి. అయితే ఈ వార్త కాస్త బయటకు రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలను అందుకుంటున్న హీరో ఈ మధ్య తండ్రి అయిన వ్యక్తి అంటే ఖచ్చితంగా అతను జూనియర్ NTR అయ్యి ఉంటాడని పలువురు వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మా SCube హంగమ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.